శ్మశానంలో ఆయన కూర్చోబోతే ఉగ్రభూతాలు వచ్చి ఓళ్ల మీద పడిపోయి ప్రజల్ని సత్కార్యాలు చెయ్యనివ్వవని అక్కడ కూర్చుని తాండవం చేసి వాళ్ళని కూర్చోబెడతాడు. పార్వతీదేవి అడిగింది మహాభారతం అనుశాసనిక పర్వంలో, శుభ్రమైన కైలాసం ఉండగా, ఇంత ఐశ్వర్యం ఉండగా, చింతామణి గృహం ఉండగా శ్మశానంలో ఎందుకుంటున్నారని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, పార్వతి బతికున్న నాళ్ళు అన్ని చోట్లకి వెడతారు, ఏమీ తోచట్లేదు, శ్మశానానికి వెళ్ళొద్దామని ఎవరు రారు పార్వతి. నేనంతవాణ్ణంటాడు, పొడుగ్గా ఉన్నానంటాడు, తెల్లగా ఉన్నానంటాడు, పండితుండంటాడు, పద్యాలు నాకు నోటికొచ్చంటాడు, ఉపన్యాసం చెప్పగలనంటాడు, నాకు పాటలొచ్చంటాడు, నేను నాట్యం చేస్తానంటాడు, నేను అధికారినంటాడు, నా దగ్గర డబ్బు ఉందంటాడు, నేను పాట పాడగలనంటాడు. ఇన్నీ ఉన్నాయనుకున్న వాడిలోంచి ఊపిరి బయటికి వెళ్ళిపోయిన తరువాత వాణ్ణి తీసుకెళ్లి నాలుగు కొత్త కర్రల మీద పడుకోపెట్టి చాప చుట్టి తాడు కట్టి పైన నూలుబట్ట కప్పి తీసుకొచ్చి అన్నీ తీసేసి కర్రల మీద పడుకోపెట్టి కాల్ చేస్తుంటే జీవుడు లేచి నిలబడి పుర్రె పగిలిపోయిన తరువాత కన్న కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతుంటే చీకటి పడిపోయాక అయ్య బాబోయ్ చుట్టూ ఉగ్రభూతాలు, నా వాళ్ళన్న వాళ్ళు లేరు, వీళ్ళని నమ్ముకున్నాను, ఒక్కడు లేడని ఏడుస్తుంటే నేనున్నాను రా అని చెప్పడానికి నేను కూడా లేకపోతే చచ్చిన వాడు 1000 మాటలు చచ్చిపోతారని అక్కడ ఉన్నాను పార్వతి, నా కర్మకాల కళ్ళేనన్నాడు. డౌన్లోడ్ మాజ్.